గమనిక. ఈ వార్తా కథనాలకు మూలం మాకు అంతర్జాలంలో అందిన సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని అనుసరించి మా రచయితలకున్న పరిజ్ఞానాన్ని జోడించి నిస్వార్థంగా వ్రాసినవి. ఎవరిని ఉద్దేశించి కించపరచాలని గాని ఏ ఒక్కరికో మేలు చేసే ఆలోచన గాని లేవు. కావున వీక్షకులందరూ ఈ విషయం గమనించగలరని మనవి. టిఎఫ్సి మీడియా యాజమాన్యం. వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న స్టైలిష్ స్టార్ బన్నీకి అల వైకుంఠపురంలో ద్వారా సూపర్ హిట్ దక్కింది. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకున్న అల్లు అర్జున్ ఇక లాభం లేదనుకుని మాటల మాంత్రికుడిని నమ్ముకోగా బన్నీ నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విజయాన్ని అందించాడు త్రివిక్రమ్. కాక సూపర్ డూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న బన్నీ అంతే స్పీడ్ లో సుకుమార్ సినిమాకు పచ్చ జెండా ఊపాడు. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చిత్రానికి ఓకే చెప్పిన బన్నీ ఈ చిత్రానికి తాను తీసుకుంటున్న రెమ్యూనరేషన్తో దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. అల వైకుంఠపురం చిత్రానికి 15 కోట్ల రూపాయలు తీసుకున్న బన్నీ సుకుమార్ చిత్రానికి సైతం అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటాడని భావించారు ఆ చిత్ర నిర్మాతలు. కానీ ఈ చిత్రానికి ఏకంగా 20 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ రేటు చూసి అటు దర్శక నిర్మాతలు సైతం షాక్లో ఉన్నారట. మనోడు ఎంత మాత్రం తగ్గేది లేదని చెప్పడంతో వాళ్లు సైతం అడిగినంత సమర్పించుకోక తప్పటం లేదట. ప్రస్తుతం కోవిడ్ కారణంగా అన్ని షూటింగ్లకు ఫుల్ స్టాప్ పెట్టిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత తగ్గిన తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. బన్నీ సినిమాలో లారీ డ్రైవర్ అని గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe. Do subscribe to TFC Media channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.